Hello friends, ఈ రోజు మీకు పంచాయత్ రాజ్ నుండి వచ్చినటువంటి 6603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో చెప్తాను. అదే విధంగా మనకి తెలంగాణ బోర్డు నుండి రిలీజ్ చేసిన అబ్స్ట్రాక్ట్ కూడా నీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు ఆ అబ్స్ట్రాక్ట్ అనేది వివరాలు అనేది చూసుకోవచ్చు. జస్ట్ ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ తోటి మీకు వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకు చూసుకున్నట్టయితే మొత్తం 6603 జూనియర్ పంచాయత్ కార్యదర్శుల పోస్టులకి మంజూరు చేసింది. అదేవిధంగా ఈ నెల 1వ తేదీన రాష్ట్రంలో 4378 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం కార్యదర్శి పోస్టులపై దృష్టి సారించింది. సో పంచాయతీల సంఖ్య 12751 చేరింది. దీంతో మొత్తం కలిపి సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి 3562 కార్యదర్శులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆర్థిక శాఖ ఇప్పుడున్న కార్యదర్శి పోస్టులను మినహాయిస్తూ మిగిలిన పంచాయతీ పోస్టులను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి మనకి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే మనకి 9189 ఖాళీలు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. కానీ మొత్తానికైతే మనకి త్వరలో అయితే మనకి 6603 ఈ యొక్క పోస్టులని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అని చెప్పి మనకి పంచాయతీరాజ్ ఇక్కడ నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ట్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అబ్స్ట్రాక్ట్ చూస్తున్నట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. 10/8/2018 నాడు మనకి ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎప్పుడైతే క్లియరెన్స్ అనేది వస్తుందో సో ఆ రోజు మనకు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్స్ కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇతర విభాగాలపై ఎప్పుడైతే క్లియరెన్స్ అనేది వస్తుందో అప్పుడు వీటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన ఛానల్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి నోటిఫికేషన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను మెన్షన్ చేస్తాను. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి అంటే ఆ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్స్ ఏంది, ఏ బుక్స్ చదువుకోవాలి, క్వాలిఫికేషన్ అంటే ఇలాంటి విషయాలపై ఈ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మన ఛానల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో త్వరలో మరొక భారీ నోటిఫికేషన్ అయితే తెలంగాణ నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తెలంగాణ నుండి వచ్చే నోటిఫికేషన్స్ అప్డేట్ రూపంలో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫర్దర్గా మీకు వచ్చే నోటిఫికేషన్స్ గురించి కానీ ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.